నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. నేను మీ యాంకర్ రజిత. జల్లుమన్న జానపదం మన పల్లె పాటల కార్యక్రమంలో ఇలా మంచి మంచి ముచ్చట్లు చెప్పడానికి, మంచి మంచి పాటలు పాడడానికి కూడా మరి వికారాబాద్ నుంచి తీసుకొచ్చిన, మరి అందరిలో పాటలు పాడతారంటే అందరూ నార్మల్గా పాడుతూనే ఉంటారు, కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తిలో మరి ఒక డిఫరెంట్, ఒక ప్రత్యేకమైన గాయకుడు దాగున్నాడు. అది ఏంటి అని ఆలోచిస్తారు కదా, అదేంటిదో చూపిస్తాను మీరు మీకోసం. మరి పరిచయం చేసుకుందామా అన్న? నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు వసీం. వసీం అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మాది పరిగి తాలూకా, కృష్ణాపూర్ విలేజ్, వికారాబాద్ జిల్లా. వికారాబాద్ నుంచి వచ్చినావా? వికారాబాద్ అంటే పాటల పుట్టన్నా. మస్తు మంది ఉన్నారు కాదే మీ ఊర్లో? ఉన్నారు పాడేవాళ్ళు, చాలా మంది పాడతారు ఉన్నారు అన్న. మరి మా అందరి కోసం మీ గొంతు నుంచి ఒక పాట వినాలనుకుంటున్నాం. ఓకే, ఖచ్చితంగా. మొట్టమొదటిగా మీరు పాడాలనుకున్న పాట ఒకసారి మా ప్రేక్షకులందరి కోసం పాడురే. అరే మామా మలేసిన మంచం మీనా మంచం కొనల మీనా, కడియాల జడువాయ మంచం మీనా మంచం కొనల మీనా. మామా మలేసిన మంచం మీనా మంచం కొనల మీనా, కడియాల జడువాయ మంచం మీనా మంచం కొనల మీనా. నీవు నెక్క నేను నెక్క, నీవు నెక్క నేను నెక్క, నీవు నెక్క నేను నెక్క, మంచం మీనా మంచం కొనల మీనా. తెల్లారి కొడి కూసే మంచం మీనా మంచం కొనల మీనా, నీవు నెక్క నేను అయితే మామా మల్లేసిన మంచం మీనా మంచం కొనల మీనా, చైనాల జోడు కడియాల జోడు పోయిందంట. అయ్యో, కడియాల జోడు పోయినా, అది నాయి కూడా పోయినాయి అంట. అవి నాయం అలా. అవునా? ఓకే, మరి నేను ఇంకొద్దాం అన్నానే. ఇంకొక పాట, మంచి జోష్ ఉండాలి మా ప్రేక్షకులందరూ. మరి నేను పోయిన వారని చెప్పిన ఒక మంచి సింగర్ని పట్టుకొస్తా, మస్తు మస్తు పాటలు పాడతాడు అన్న దగ్గర, మంచి ప్రత్యేకమైన గొంతు ఉంది. ఏంటిదంటారా, ఇప్పుడు విన్నారు కదా అందరూ అబ్బాయిలు అబ్బాయిల వాయిస్తో పాడితే అన్న లేడీస్ వాయిస్, ఆడవాళ్ళ వాయిస్తో పాడతాడు, అది అన్న దాంట్లో ఉన్న ప్రత్యేకమైనది. కాబట్టి ఆ ప్రత్యేకతను మనం కూడా తెలుసుకోవాలి, మరిన్ని పాటలు పాడించుకుందాం. మరి అన్న ఇంకొక పాట. ఓ కోయిలా నిలబడవే కోయిలా,
నీ కోయిల పాట కూడా మంచిగా ఉంది, కోయిల లెక్కలనే నీ గొంతు కూడా మస్తు ఉందన్న. అవునా? నేను మా ఇంటికాడ మన పొద్దు పొద్దుగా లేవగానే మనకు ఇండ్లలో వినబడేది ఏంటిది, పక్షుల కిచకిచలతోటే కిలకిలతోటే మనం లేస్తాం. పొద్దుగాలు లేవగానే మరి కోయిలమ్మ కూస్తే ఎంత మంచిగా ఉంటుందిలా. ఇవాళ మా అన్న మా వసీం వద్దే నాన్న ఇవాళ వచ్చి ఇక్కడ వాడుతుంటే నాకు అంతే సంతోషంగా ఉంది. మీరు కూడా వినుకుంటా మరి అంతే సంతోషపడుతున్నారని నేను అనుకుంటున్నా. అన్న ఇంకేం పాడుతున్నావు? అరే చింత చెట్టు మీన కోయిల, చింత పండేమో తిన్నది కోయిల, చింత పండేమో తిన్నది కోయిల, చింత చెట్టు మీన కోయిల, చింత పండేమో తిన్నది కోయిల, చింత పండేమో తిన్నది కోయిల. చిలకమ్మ నీ మొగాడే మన్నాడే, జిమ్ జిమ్ తన తని మాట్లాడాడే, జిమ్ జిమ్ తన తని మాట్లాడాడే, చింత చెట్టు మీన కోయిల. ఇంతకుముందేమో కోయిలమ్మ అన్నావు, మరేమో శిల్కమ్మ అంటున్నావు, మస్తున్నాయి నీ దగ్గర పాటలు. అయితే మా వాళ్ళు ఇంకొకటి ఇంకా 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 ఏం పాడతారు అని చెప్పి చూస్తున్నారు మా వాళ్ళంతా. ఏముల్లా చూస్తారు కదా, మరి ఇంకోటి వాడిపించుకుందామా? మరి అన్న ఇంకోటి వాడే. అరే డోను గొట్టు డోను గొట్టు డోను గొట్టమే దొమ్మరోలా సుశీల, బాగుంది బాగుంది. పాటలు అన్ని మంచిగా ఉన్నాయి అన్న, మస్తు ఉన్నాయి అన్న. మరి ఇప్పుడు మీ ఊర్లో నువ్వు ఏం చేస్తావు అంటే పాటలు పాడు కాకుండా ఇంకేం చేస్తావు? చదువుకున్నావా? చదువుకున్నా. ఏం చదివిను? ప్రజెంట్ నేను తెలుగు యూనివర్సిటీలో పీజీ చేస్తున్నా జానపద కళ. అమ్మా పీజీ అంట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. అన్న గ్రేట్ అన్న నువ్వు. పాటలు మన అచ్చమైన ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ పల్లె పాటల దిక్కు చూసుడు చాలా వరకు తక్కువ మన ఊర్లలో. ఊర్లలో అంటే చీ నాకు గవ్వెందుకు, నేను సినిమా పాటలు పాడతా అని అనటోళ్ళే ఉన్నారు. కానీ ఒక్కలైనా కూడా ఈ కాలంలో పల్లె పాటల దిక్కు చూసేటోళ్ళు ఇవ్వలేరు. అందులో నువ్వు పీజీ చదివినావు అంటున్నావు, అది కూడా ఇక్కడ కాదు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. మరి ఎంత గొప్ప చదువు చదువుతున్నావన్నా, మా బంగారు అండవు, మంచిగా చదువుతున్నావన్నా. అన్న ఇంకా నువ్వు నీ లైఫ్ అంబిషన్ ఏందన్నా? ఏం లేదు, సమాజంలో నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలన్నదే నా అంబిషన్, అంతే. మంచిగా ఉందన్న, మంచి అంబిషన్ ఏర్పరచుకోవాలని, మంచి మంచి పాటలు పాడి సింగర్గా ఎదగాలనేసి ఉంది. మంచి మంచి పాటలు పాడి నీ జీవితంలో మంచి గొప్ప స్థాయికి ఎదగాలని మా హాయ్ టీవీ తరఫున కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక పాట పాడన్న మళ్ళా. బావో బావంటవేమే నేను బారీ మొగొన్నిగా, ఏ
అయితే భారీ మొగాళ్ళు అయితే బాగా పైసలు ఇవ్వాలా? మరి అమ్మా మస్తు హుషారు. ఏమో అనుకున్నా అన్న దగ్గర పాటల పుట్ట, ఏమో అనుకున్నా నేను వచ్చినప్పుడు సన్నగా ఉన్నాడు చిన్నగా ఉన్నాడు ఏం పాడతాడు తీయాలనుకున్నా. కాకపోతే ఎవ్వరని చిన్నగా ఉన్నారని చిన్నంచిన యుద్ధుల్లో మర్చిపోకుర్రి. ఎందుకంటే ఇంకా అన్న దగ్గర మస్తు మస్తు పాటలున్నాయి, మస్తు హుషారైన పాటలున్నాయి. మరి మనం కూడా డ్యాన్స్ వేసేటట్టు పాటలు పాడిపించుకోవాలి. మన అన్న పాడుతూ ఉంటే మన కాలు ఆడుతూనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇదే ఛానల్ చూస్తూ ఉండాలి, మర్చిపోకుర్రి. అన్న ఇంకొకటి మస్తు ఊపు రావాలి మా ఊళ్ళో. నిమ్మ చెట్టుకు నిమ్మ పువ్వులో నాగుమలే, నిమ్మ చెట్టుకు నిమ్మ పువ్వులో నాగుమలే, ముట్టనియ్య ఇవ్వది చేతిలో నాగుమలే, ముట్టనియ్య ఇవ్వది చేతిలో నాగుమలే, వంగనియ్య ఇవ్వగల నడుములో నాగుమలే, వంగనియ్య ఇవ్వగల నడుములో నాగుమలే, ఎయిరా ఎల్లా సరడి ఎల్లో నాగుమలే, ఎయిరా ఎల్లా సరడి ఎల్లో నాగుమలే, చూడు సుజాత రెడ్డి పేరు. అవునా, మంచిగా ఉన్నది పేరు కూడా. అన్నా ఇంత మంచిగా పాడుతున్నావు కదా, నీకు ఎవరు నేర్పించారు ఈ పాటలన్నీ? ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఈ యొక్క కళలు అంటే చాలా ఇష్టం. జానపద కళలు అన్నా, ఈ పాటలు అన్నా చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుండి. అంత ఇష్టం పాడతా. మరి ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఇవన్నీ? ఏం లేదు, ఇట్లా పొలాలలో పాటలు పాడతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. మరి పాట ఏంటో చాలు. పాట అంటే ఆ ఊపే వేరు కదన్నా, అక్కడ పాట పాడుతురు అంటే మన పాన గుంజుతా ఉంటది. పాట ఇట్లా విన్న వెంటనే నేర్చుకునేస్తా. అమ్మా నీకు మెమొరీ మంచిగా ఉందన్నా, జ్ఞాపక శక్తి. అట్లనే మరి మరి మీ ఇంట్లో ఎవరైనా వాడేటోళ్ళు ఉన్నారా పాటలు? మా ఇంట్లో సపోర్ట్ చేయరు నాకు. అయ్యో సపోర్ట్ చేయరు లా, ఈ ప్రోగ్రామ్ చూసినాక మళ్ళీ మీ కొడుకు ఎంత మంచిగా వాడుతుండో చూస్తురా. కొంతమంది కొన్ని లక్షల మంది ప్రేక్షకులకు నచ్చింది మీ కొడుకు గొంతు. కాబట్టి తల్లిదండ్రులారా, అమ్మ నాయన అందరూ అర్థం చేసుకోరి, అన్నకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి మంచి గొప్ప స్థాయికి వెళ్తాడు అన్న. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసినట్టయితే మన అన్న గొప్ప స్థాయిలో ఉండి మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటాడు. కాబట్టి తప్పకుండా మరవకుండా అన్న ఎక్కడికి వెళ్తా అన్న, ఏ పని చేస్తా అన్న, మీరు కూడా ముందటి నడిపియ్యరు అన్న. మళ్ళొక పాట. నన్ను కొట్టగురో తిట్టగురో కోమాటోల పిల్లనురో లంబాడో నర్మదాసు, నన్ను కొట్టగురో అంతటి తిరిగి వస్తున్నావు. అవును అమ్మా, ఏమన్నా పాటలున్నాయి?